విజయ్ దేవరకొండ లైగర్ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. సినిమా విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో ఆ టాక్ మొదలవడంతో అభిమానులు కూడా సినిమాను చూసేందుకు థియేటర్కు వెళ్తారో లేదో అనే అనుమానం వ్యక్తమైంది. కానీ మొదటి రోజు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా మంచి వసూలను లైగర్ రాబట్టింది. నెగిటివ్ టాక్ వచ్చిన సినిమాలకు 5-6 కోట్ల షేర్ రావడం పెద్ద విషయం. అలాంటిది ఈ సినిమాకు ఏకంగా ప్రపంచవ్యాప్తంగా కలిపి 13.35 కోట్ల షేర్ లభించింది. 24.5 కోట్ల గ్రాస్ వసూలను రాబట్టిన ఈ సినిమా నిజంగా గ్రేట్ అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రౌడీ స్టార్కి ఉన్న ఇమేజ్ వల్లే ఇది సాధ్యమైంది. కార్తికేయ 2 మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల గ్రాస్, 5 కోట్ల షేర్ వసూలను రాబట్టింది. తెలుగు రాష్ట్రాలలో తొలి రోజు 5 కోట్ల గ్రాస్, 3.50 కోట్ల షేర్ కలెక్షన్ని రాబట్టింది. నిఖిల్ కెరియర్లోనే ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా కార్తికేయ 2 నిలిచింది. బింబిసార మూవీ అంచనాలకు తగ్గట్టు ఈ సినిమా కలెక్షన్స్ రాబట్టింది. ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా 7.27 కోట్ల షేర్, 11.50 కోట్ల గ్రాస్ రాబట్టింది. కళ్యాణ్ రామ్ కెరియర్లోనే హైయెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. బింబిసార మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్, కార్తికేయ 2 ఫస్ట్ డే కలెక్షన్స్, లైగర్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.